నువ్వు ఏమి పీకలేవురా. హలో గైస్, వెల్కమ్ టు మల్టీవర్స్ న్యూస్. అందరికీ చాలామంది కొంతమందికి డౌట్ ఉండొచ్చు, డెడ్పూల్ 3 మూవీలో కేబుల్ కనిపిస్తాడా మనకు అనేది. అప్డేట్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్న, కనిపిస్తాడా లేదా అనేది అఫీషియల్గా మనకి అతనే చెప్పాడనమాట. సో వీడియోని ఎక్కడ మిస్ కాకండి, వీడియో మొత్తం చూడండి. ఈ అప్డేట్తో పాటు రీసెంట్గా ఒక అప్డేట్ వీడియో పెట్టా, ఒక కొంతమంది ఆ అప్డేట్ వీడియో చూడకపోయి ఉండొచ్చు, దాని గురించి నా అప్డేట్ మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్పడం జరుగుద్ది. సో ఎక్కడ మిస్ కాకండి, నాకు నచ్చిన చోటు చెప్పేస్తాను, ఖచ్చితంగా మిస్ కాకుండా చూసేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి కొత్త వాళ్ళైతే. అండ్ మన యూజర్స్ అయితే ఇప్పటిలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తున్నాయి ఈ మధ్య. అండ్ అలాగే నేను కూడా Q&A వీడియోస్ అయితే తొందరలో మీకు మీ ముందుకు అయితే తెస్తాను, కొంచెం ఇంట్రెస్ట్గా అయితే తెస్తాను, బోర్ కొట్టేలా అయితే అస్సలు ఫ్యాన్ నేను నిజంగా చెప్తాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే, డెడ్పూల్ 3 మూవీలో కేబుల్ మనకు ఉంటాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన ట్రైలర్లో లేడు కేబుల్, అసలు ట్రైలర్లో లేడు. అండ్ అలాగే వస్తాడనే అప్డేట్ కూడా మన దగ్గర లేదు. కాకపోతే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం డెడ్పూల్ 3 మూవీలో కేబుల్ ఉంటారా అని అతన్ని అడిగారు. అంటే డెడ్పూల్ 3లో ఆ కేబుల్ క్యారెక్టర్ ప్లే చేసే అతన్ని ఒక మాట అడిగితే అతను ఏమన్నాడంటే, నాకు రేన్ రొనాల్డ్స్ అంటే నాకు అతనికి నేను నచ్చను, నాకు అతను నచ్చు, సో నేను రావాలా అన్నట్టు మాట్లాడాడు. అంటే ఇది సిల్లీగా జోక్ పరంగా అయితే మాట్లాడాడు. కాకపోతే ఇప్పుడు ఇతను వస్తాడా లేదా అనేది మెయిన్ డౌట్గా ఉంది. ఇతను చెప్పిన దాని ప్రకారం అయితే జోక్ చేశాడని అర్థమైపోతుంది. కాకపోతే ఇతను వస్తాడనే అర్థం నాకు తెలిసి, ఎందుకంటే కేబుల్ దగ్గర టైం ట్రావెల్ మిషన్ తీసుకొని డెడ్పూల్ అయితే టైం ట్రావెల్ అయితే చేశాడు. మీకు గుర్తుందో లేదో, 2 లాస్ట్లో మనకి డెడ్పూల్ కేబుల్ టైం ట్రావెల్ గ్యాజెట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు కాలంలో. తన పేరేంటి, వెనస, అలాగే ఎక్స్ఫోర్స్ మెంబర్స్ని కాపాడేశాడు అందరినీ. సో ఆ కాపాడడం వల్లే ఇప్పుడు టీవీ వాళ్ళు వస్తారు. కానీ కాపాడడం వల్ల మనకి రసల్ జైలు నుంచి రాలేదా, మరి రసల్ కనిపించలేము నాకు ఇక్కడ ట్రైలర్లో. ఓ మై గాడ్, ఈ వీడియో చెప్తుండగా, ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతుండగా నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది, రసల్ ఏమైపోయాడు అసలు? ఇదే ఒక పెద్ద డౌట్గా ఉంది. ఎందుకంటే డెడ్పూల్ 3 ఎండింగ్లో రసల్ కూడా వెళ్తూనే వచ్చాడు నడుచుకుంటూ. ఇప్పుడు మనకి దగ్గర ఎక్స్పోర్ట్స్ మెంబర్స్ కొంతమంది అయితే ఉన్నారు. ఇన్విజిబుల్ మ్యాన్ ఎలాగో ఉంటాడో అదైతే నేను చెప్పక్కర్లేదు, మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్పిన. అండ్ రసల్ గురించి నాకు ఐడియా లేదు, రసల్ మాయమైపోయి ఉండొచ్చు లేదా వేరే దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు విడిగా. లేకపోతే కేబుల్కి ఏమైందంటే, ఇప్పుడు ఈ టైం ట్రావెల్ చేయడం వల్ల కేబుల్ మాయమైపోయి ఉండొచ్చు చెప్పలేం గైస్, ఏమైందో. ఇది సెకండ్ ట్రైలర్ వస్తే నేను పూర్తిగా అయితే చెప్తాను. అండ్ కసాండ్రా నోవాగా అయితే మనకి ఎమ్మా కోరిన్ కనిపిస్తుంది, అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ అలాగే ఇది నేను చెప్పింది కాదు, ఆవిడే కన్ఫర్మ్ చేశారు, ఆ యాక్టర్ ఆ ప్లే చేస్తున్న యాక్ట్రెస్సే కన్ఫర్మ్ అయితే చేసింది ఎమ్మా కోరిన్గా. అయితే ఎమ్మా కోరిన్ అయితే మనకి కసాండ్రా నోవాగా అయితే కనిపించబోతుంది. అండ్ అలాగే ఇంతకుముందు చెప్పిన అప్డేట్ అన్నాం కదా, ఆ అప్డేట్ ఏంటంటే డెడ్పూల్ 2లో మనకి షట్టర్ స్టార్ అయితే ఉన్నాడు కదా ఎక్స్పోర్ట్స్ మెంబరు, మనకి 3లో కూడా ఉన్నాడు, ట్రైలర్లో చూస్తే కనిపిస్తాడు. అతను అయితే మోజో ప్లానెట్ నుంచి అయితే వచ్చాడు. మోజో వర్స్ అనేది మనకి, మోజో వరల్డ్ అనేది మనకి డెడ్పూల్ యూనివర్స్లో అయితే ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఇదైతే అఫీషియల్గా కన్ఫర్మ్, ఎందుకంటే డెడ్పూల్ 2లో మనకి హింట్ ఇచ్చారు మోజో వరల్డ్ని. మోజో వరల్డ్ని చూపించలే కానీ అతను అక్కడి నుంచి వచ్చినోడే షట్టర్ స్టార్, అది గుర్తుంచుకోండి. ఎలా వచ్చాడు ఇవన్నీ మీకు వేరే వీడియోలో చెప్తాను, లేదా వేరే వీడియో చేయాలా వాళ్ళు ఇంకో మూవీ తీస్తారా లేదా దాని మీద కూడా చెప్తా. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మళ్ళీ కలుద్దాం వేరే వీడియోస్తో. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వీడియోస్ చూస్తూ మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.